సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, అప్డేట్స్ ఏంటి రాము పర్యటనకు సంబంధించి? సునీత, 3 గంటలుగా యాదాద్రి లో సీఎం కేసీఆర్ పర్యటన చేస్తా ఉన్నారు. అన్ని శాఖల అధికారులు ఇప్పటికీ హాజరయ్యారు. వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు తో పాటు ఆర్టిక్ ఆనంద్ సాయి, అదేవిధంగా ఆలయ ఈవో గీతారెడ్డి పర్యవేక్షణలో, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ పర్యవేక్షణలో ఈ పర్యటన అంతా కూడా కొనసాగుతుంది. ముందుగా బాలాలయం చేరుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గర్భగుడి ప్రధాన ఆలయ నిర్మాణ పనులన్నింటినీ కూడా అనువును పరిశీలించారు. ప్రతి పని విషయంలో కూడా లోతుగా కూలంకషంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ప్రధానంగా గర్భగుడి లోపల అల్వార్ స్వామి, అదేవిధంగా ఆంజనేయ స్వామి, దీంతో పాటు గర్భగుడిలో ఉన్నటువంటి ఫ్లోరింగ్ పనులను కూడా అడిగి తెలుసుకున్నారు. గర్భగుడి సంబంధించినటువంటి ఆ విషయాలను కూడా ఇప్పటికే తెలుసుకోవడం జరిగింది. గర్భగుడి లోపల ఉన్నటువంటి అల్వార్ విగ్రహాల ఏర్పాటు కూడా ఇప్పటికే పరిశీలించారు. దీంతో పాటు ఆలయం ఆ బయట ఉన్నటువంటి నిర్మాణ వీధులు, అదేవిధంగా రాజగోపురాల నిర్మాణ పనులను కూడా అనువనువు స్థపతులతో శిల్పులతో అడిగి తెలుసుకుంటూ మాట్లాడుకుంటూ ఆ పర్యటన ఆసంతం కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం శివాలయ నిర్మాణ పనులు కూడా ఇప్పటికే చూశారు. దీంతో పాటు గుట్ట చుట్టూ నిర్మించినటువంటి గిరి ప్రదేశం రోడ్డు, రింగ్ రోడ్డు సంబంధించినటువంటి పనులను కూడా పరిశీలించారు. ప్రస్తుతం హరిత టూరిజం హోటల్లో భోజన కార్యక్రమం జరుగుతోంది. దీని తర్వాత అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించబోతా ఉన్నారు. కింద ఉన్నటువంటి వాణిజ్య సముదాయాలు ఎవరైతే ఉన్నారో యజమానులు, వాళ్ళను కూడా పిలిపించారు. ఆర్టీసీ సంబంధించిన యజమానులను కూడా, ఆర్టీసీ సంబంధించిన ఉద్యోగులను కూడా ఇప్పటికే పిలిపించారు. వీరిద్దరితో సమావేశం నిర్వహించి చర్చించి డిపోను వేరే చోటికి మార్చాలన్న ప్రతిపాదన వచ్చింది. దానిపైన కూడా ప్రస్తుతం సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. ఈ దుకాణ సదుపాయాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరితో కూడా మాట్లాడి వారందరికీ వేరే చోట దుకాణాలను కట్టించి ఆ రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని చేపట్టే కీలక నిర్ణయం కూడా ప్రస్తుతం తీసుకోబోతున్నారు. దానికి సంబంధించి అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. అయితే మొన్న కురిసినటువంటి భారీ వర్షాలకు ఈ కట్టడాలన్నీ కూడా ఎక్కడన్నా నాణ్యత లోపం బయటపడిందా, ఎక్కడన్నా కుంగిందా అనే విషయంపైన కూడా చాలా ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నట్టుగా ఇంజనీరింగ్ అధికారులు, ఆర్ఎండి అధికారులు చెప్తా ఉన్నారు. ఎక్కడన్నా నాణ్యత లోపంగా ఎక్కడైనా నిర్మాణాలు ఉంటే వెంటనే మళ్ళీ నాణ్యతగా నిర్మించాలి, నాణ్యత విషయం ఎక్కడ రాజీ పడేది లేదు, ఉపేక్షించేది లేదని కూడా ఇప్పటికే ఘాటుగా చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తం మీద భక్తులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ గంటల కొద్దీ గుట్టపైనే పర్యటన చేస్తూ ప్రతి పనిని కూడా ప్రత్యేక పర్యవేక్షణ చేస్తుండటంతో మరికొద్ది రోజుల్లోనే ఈ పనులన్నీ కూడా పూర్తవుతాయి. గర్భగుడిలో స్వామివారి దర్శనం మాకు లభిస్తుంది. కృష్ణశిలలతో నిర్మించినటువంటి ఈ కట్టడాల్లో మేమంతా కూడా అడుగు పెట్టబోతా ఉన్నాం, స్వామివారిని దర్శించుకుంటామన్న సంతోషాన్ని భక్తులు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ గారు బాలాలయంలో పూజలు చేసిన అనంతరం భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బాలాలయంలో భక్తులందరికీ కూడా దర్శనాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నారు. వాళ్ళ నిత్య కంకిరాలు కూడా కొనసాగుతున్నాయి ఎలాంటి ఇబ్బంది లేకుండా. భారీ బందోబస్తు కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. పనులు జరుగుతున్న చోట ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మరికొద్ది రోజుల్లో ఆలయ నిర్మాణ పనులను, ఈ ప్రాజెక్టు మొత్తాన్ని కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చి, తుదిరూపుకి తీసుకొచ్చి మరికొన్ని రోజుల్లోనే ఆలయానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం చేసి ఇక్కడ నిర్వహించతలపినటువంటి మహాసుదర్శన యాగాన్ని కూడా నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో నిర్వహించాలి. దేశాల నుంచి, ప్రపంచ దేశాల నుంచి కూడా మత పెద్దలను, పీఠాధిపతులను పిలిపించి చాలా అంగరంగ వైభవంగా నిర్వహించాలని తలంచిన నేపథ్యంలో దానికి సంబంధించి దానికి అనుగుణంగానే ఈ రోజు రివ్యూ జరగబోతోంది. ఆ రివ్యూలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మరికొద్ది రోజుల్లో ఈ పనాన్ని పూర్తి చేసిన అనంతరం మహాయజ్ఞానికి సంబంధించినటువంటి ప్రకటన కూడా రాబోతోంది. మహాయజ్ఞం దిశానిర్దేశం కూడా జరగబోతోంది. యజ్ఞానికి సంబంధించినటువంటి మరిన్ని కార్యక్రమాలు కూడా ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం మీద 3 గంటలుగా పర్యటన కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో సమావేశం కూడా రాబోతోంది. సునీత.